చేతబడి, బాణమతి, చిల్లంగి, బ్లాక్ మ్యాజిక్, పేరేదైనా ప్రాంతం ఏదైనా అది చేసే విధ్వంసం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక మనిషిని మానసికంగా బలహీనపరిచి, నీలో ఏదో రోగం ఉందని భయపెట్టి, ఆ భయాన్ని క్యాచ్ చేసుకునే మోసగాళ్లే ఈ మంత్రగాళ్ళు. వాళ్ళ దగ్గరున్న ఏకైక అస్త్రం వాళ్ళ దగ్గరున్న క్షుద్ర విద్యలు. పైసల కోసం అదే మార్గాన్ని ఎంచుకున్న ఒక వ్యక్తి తానే కాకుండా తన కుటుంబాన్ని మొత్తాన్ని బలి చేసినటువంటి వైనాన్ని తెలుసుకోబోతున్నాం. కేరళలో అతి సంచలనమైన బ్లాక్ మ్యాజిక్ మర్డర్ గురించి ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. నేను మీ అశోక్ బోగే, వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపలలో కృష్ణన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. బ్లాక్ మ్యాజిక్, మాయలు, మంత్రాలు పేరుతో కేరళలో ఇతడు చాలా ఫేమస్ అయ్యాడు. ఎవరికైనా దయ్యం పడితే వదిలిస్తాడు, సంతానం కలగకుంటే తాయత్తు కడతాడు. ఇక ఎవరైనా తమ శత్రువుల నాశనం కోరి వస్తే వాళ్లకు నిమ్మకాయలు, నల్లతాడుతో ఒక గట్టి దారాన్ని కట్టి మంత్రం చదివి వాళ్లకు ఇచ్చేవాడు. ఇక నిమ్మకాయలను తన శత్రువులు ఉండే ఇంట్లోకి విసిరేస్తే వాళ్ళు నాశనం అవుతారని చెప్పేవాడు. ఇలా సమస్య వచ్చిన వాళ్లకు ఏదో రకంగా బురిడి కొట్టి లక్షల్లో సంపాదించేవాడు కృష్ణన్. ఇక ఇతను చేసే పూజల్లో ఎంత బలం ఉందనేది పక్కన పెడితే అతన్ని, అతని అవతారాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు, ఆ ఊరి వాళ్ళు చాలా భయంతో వణికిపోయేవారు. ఇక కృష్ణన్ ఫ్యామిలీ విషయానికి వస్తే అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య పేరు సుశీల, 21 ఏళ్ల కూతురు హర్ష, 18 ఏళ్ల కొడుకు అర్జున్ ఉన్నాడు. అయితే కొడుకు అర్జున్ కు మానసికమైన సమస్య ఉండేది. ఎవరైనా సమస్యతోని తన వద్దకు వస్తే తాయత్తులతో, మంత్రాలతో, విభూతితో ఏదో ఒకటి చేసి లక్షల్లో వసూలు చేసే కృష్ణన్ తన కొడుకు ఉన్నటువంటి మానసికమైన సమస్యకు మాత్రం హాస్పిటల్లో వైద్యం చేయించేవాడు. అతని దగ్గర అంత శక్తే ఉంటే అతని కొడుకు ఉన్న మానసికమైన సమస్యను అతనే సాల్వ్ చేయాలి కదా. ఈ మాత్రం తెలుసుకొని అమాయక ప్రజలు అతని దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం వెళ్ళేవారు. అయితే పాములు పట్టేవాడు పాము కాటుతోనే చనిపోయినట్టు చివరికి ఇతను చేస్తున్న క్షుద్ర పూజలే ఇతని ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. కృష్ణన్ దగ్గర లివిస్ అనే ఒక యువకుడు పనిచేసేవాడు. ఇతను కృష్ణన్ చేసే ప్రతి పూజకు సహాయం చేస్తూ ఉండేవాడు. కృష్ణన్ దగ్గరికి వచ్చిన కస్టమర్ దగ్గర నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి తన చేతుల మీదగానే లివిస్ కృష్ణన్కి ఇచ్చేవాడు. ఇక దాదాపు 2 ఏళ్ల పాటు కృష్ణన్ దగ్గరనే పనిచేస్తూ వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగానే మెదిలాడు లివిస్. ఏండ్ల తరబడి కృష్ణన్ దగ్గర పనిచేస్తున్న లివిస్ మనసులో ఒక దురాలోచన పుట్టింది. ఇదే పనిచేస్తూ అదే లక్షలు నేనెందుకు సంపాదించుకోకూడదని తన మనసులో ఒక దురాలోచన మొలకెత్తింది. అనుకున్నదే తడువుగా కృష్ణన్ ఇంటికి వెళ్ళడం మానేశాడు. తన ఇంటి ముందే ఒక పెద్ద బోర్డు పెట్టుకుని క్షుద్ర పూజలు చేసే దందా మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు కృష్ణన్ దగ్గర పనిచేస్తున్న క్రమంలో అయినటువంటి పరిచయాలు, తన చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు వీళ్ళ ద్వారా తన దందాను నడపవచ్చని అనుకుంటాడు. కానీ దాదాపు 6 నెలలు గడుస్తున్నా కూడా అతని దగ్గరికి కస్టమర్లు అస్సలే రారు. ఒక్క రూపాయి సంపాదన కూడా ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన దగ్గరికి కస్టమర్స్ రాకపోవడంతో లివిస్ చాలా బాధపడతాడు. తన గురువైన కృష్ణన్ దగ్గర చాలా కష్టపడి ఆ విద్యలు నేర్చుకొని దందాను స్టార్ట్ చేసి తెలిసిన వారితో పబ్లిసిటీ కూడా చేయించుకున్నాడు. వాట్సాప్లో మెసేజ్లు పెట్టేవాడు. దందా డెవలప్ కోసం ఎన్ని పనులు చేయాలో, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు. చివరికి తన గురువు దగ్గరికి వచ్చే కస్టమర్లను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేశాడు. అమావాస్య రోజు నిమ్మకాయలు చించేసి గుమ్మడికాయలు పలగొడుతూ ఒక పెద్ద మాంత్రికుడి లాగా చాలా మందిని భయభ్రాంతులకు గురిచేసి చాలా హడావిడైతే చేశాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన దందానైతే నడవలేదు. ఇక తన దందా నడవడానికి అతని గురించి అతనే క్షుద్ర పూజలు కూడా చేశాడు. అయినా కూడా సంవత్సరం గడిచినా ఒక్క కస్టమర్ కూడా రాకపోవడంతో తన దందా నడవకుండా కృష్ణన్ ఏదైనా క్షుద్ర పూజ చేసి ఉంటాడని లివిస్ అనుమానించాడు. ఇక ఆ విషయమై లివిస్ 2-3 సార్లు కృష్ణన్తో గొడవ పెట్టుకుంటాడు. నీ వల్లే నా దందా నడవట్లేదు, నువ్వే ఏదో చేశావంటూ అతని మీద కోపానికి వస్తాడు. కానీ కృష్ణన్ మాత్రం, నీ గురించి నేను ఎలాంటి క్షుద్ర పూజ చేయలేదని, అయినా నీకు అంత సీన్ లేదని, ఈ పూజలు చేయాలంటే కేవలం మంత్రాలు తెలిస్తే సరిపోదని, నేను నా విద్యతో ఆత్మలను పిలుస్తాను, వాటిని తరిమేస్తాను, నీకంత సీన్ లేదని కృష్ణన్ని లివిస్ చాలా హీనంగా చూశాడు. అయితే ఆ తర్వాత ఎవరో ఒకరు తన దగ్గరికి వస్తున్న కస్టమర్తో
వాళ్లకు దయ్యం పట్టిందని చెప్పి ఆ దయ్యాలతో ఏదో మాట్లాడుతున్నట్టు ఏదో చేస్తున్నట్టుగా ప్రవర్తించి ఆ తర్వాత తన విద్య ద్వారా ఆ సమస్యను పరిష్కరించినట్టు వాళ్లకు చెప్తాడు. కానీ ఆ కస్టమర్స్ మాత్రం తమకు ఎలాంటి సమస్య నయం కాలేదని, కృష్ణన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సమస్యలు తీరుతున్నాయని, ఇక్కడ కావడం లేదని వాళ్ళు లివిస్తో వాదనకు దిగుతారు. ఇక లివిస్ మాత్రం తన గురువైన కృష్ణన్ తన దగ్గరున్న విద్యల్ని కూడా లాగేసుకొని తన వద్దకు కస్టమర్స్ రాకుండా చేస్తున్నాడని పగబట్టి అతన్ని చంపాలనుకుంటాడు. ఇక ఈ క్షుద్ర హత్యకు ఒక భారీ పథకాన్ని వేశాడు. ఆదివారం మంచి సమయం చూసుకొని ఈ హత్యను తాను ఒక్కడే చేయకుండా తన ఫ్రెండ్ అయిన మెకానిక్ అనీస్ సాయం కూడా తీసుకున్నాడు. ఆ హత్య కోసం ఒక పెద్ద కత్తి కొన్నాడు. అయితే లివిస్ తన గురువైన కృష్ణాన్ని చంపిన తర్వాత అతని ఆత్మ ద్వారా తనకు ఎలాంటి ఇబ్బంది కాకూడదని ముందుగానే అతని వెంట్రుకలు, అతనికి సంబంధించిన బట్టను తీసుకొని ఆ చంపాలనుకున్న కత్తికి కట్టి ఏదో పూచలైతే చేశాడు. జూలై 29 ఆదివారం 12:30 సమయంలో లివిస్ కృష్ణం ఇంట్లో అడుగు పెట్టాడు. అతను తన వెంట తెచ్చుకున్న 4 నిమ్మకాయలను ఆ ఇంట్లో 4 మూలలకు విసిరేశాడు. ఇక కృష్ణన్ ఇల్లు నగరానికి కొంచెం దూరంగా రబ్బరు తోటల మధ్యలో ఉంటుంది. చుట్టూ ఎవరి ఇండ్లు ఉండవు. అరిచినా కూడా ఎవరికి వినపడని ఒక నిర్మానుష్య ప్రదేశంలో కృష్ణన్ అతని ఇల్లు కట్టుకున్నాడు. ఇక ఆ రోజు కృష్ణన్ని చంపడానికి లివిస్ ఫ్రెండ్ అయిన అనీస్ కూడా వచ్చాడు. విషయం ఏంటంటే, కృష్ణన్ తన ఇంటి ముందు క్షుద్ర పూజల కోసం బలి ఇవ్వడానికి ఎప్పుడూ 2 మేకలను ఉంచుకునేవాడు. దీన్ని ఆసరాగా తీసుకొని లోపల ఉన్న కృష్ణన్ను బయటకు రప్పించడానికి ఆ బయట ఉన్న మేకలను కొడతాడు. అయితే ఆ మేకలు అరిచినప్పుడు అసలేమైందో చూడడానికి వచ్చిన కృష్ణాన్ని చంపాలనుకుంటాడు లివిస్. అనుకున్నట్టుగానే మేకను కొట్టి ఒక చెట్టు చాటున వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు కృష్ణన్ ఆ మేకలు అరుస్తున్న శబ్దం విని ఏం జరిగిందో తెలుసుకోవడానికి బయటికి వస్తాడు. తన వెంట అతని భార్య సుశీల కూడా వచ్చి గుమ్మం దగ్గరే నిల్చుండి ఏదో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక మేక దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెక్ చేస్తున్న కృష్ణన్ను తన పథకం ప్రకారం చంపడానికి ప్రయత్నిస్తాడు లివిస్. అతని మెడపై కత్తితో భయంకరంగా దాడి చేస్తాడు. కృష్ణన్ అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ లివిస్ ఒక రాక్షసుడిలాగా అతి వేగంగా దాడి చేసి 5 కత్తిపోట్లతో కృష్ణన్ని మట్టు పెడతాడు. అక్కడే డోర్ దగ్గరున్న అతని భార్య సుశీలను కూడా ఆమె ఎంత అరుస్తున్నా ఏడుస్తున్నా కొంచెం కూడా కనికరం లేకుండా ఆమెను కూడా కిరాతకంగా చంపేస్తాడు. కృష్ణన్ కూతురు నిద్రలోంచి లేచి అక్కడి దారుణాన్ని కల్లారా చూసి ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకోవడానికి ఒక బలమైన రాడుతో లివిస్ తలపై గట్టిగా కొట్టింది. కానీ అందుకు ఆమె బలం సరిపోలేదు. ఇక దీంతో అక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాడనే భయంతో ఆ రాడ్ను అక్కడే విసిరేసి కిచెన్ లోకి పరిగెత్తింది హర్ష. కానీ ఆమె తీసుకొచ్చిన రాడుతోనే ఆమె తలపై గట్టిగా కొట్టి కిచెన్ లోనే ఆమెను చంపేశాడు లివిస్. తన ఇంట్లోనే తన కళ్ళ ముందు ఇంత జరుగుతున్న మానసిక వికలాంగుడైన అర్జున్ చిన్న పిల్లల్లాగా చూస్తుండిపోయాడు. తన పరిస్థితి పూర్తిగా తెలిసినటువంటి లివిస్ పోనీలే అని వదిలేయకుండా తలపై రాడ్డుతో గట్టిగా కొడతాడు. దాంతో అర్జున్ కింద పడడంతో ఆ ఇంట్లో ఉన్న నగలు, డబ్బు, విలువైన వస్తువులు తీసుకొని బయటికి వచ్చి తాళం వేసి అక్కడి నుంచి పరారైతాడు లివిస్. రబ్బర్ తోట కావడం, ఒంటరిగా ఉన్న ఇల్లు కావడం, ఆ ఇంటికి తాళమేసి ఉండడంతో 9 అయినా ఆ ఇంటికి ఎవరు రారు. లివిస్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఫ్రెండుతో 9:00 మళ్ళీ ఆ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా తలుపు తీయడంతో సోఫాలో కూర్చున్నటువంటి అర్జున్ను చూసి షాక్ అవుతాడు. అర్జున్ చచ్చిబతికాడా లేక అసలుకే చావలేదా అని దగ్గరికి వెళ్ళి రక్తపు మడులో సైలెంట్గా కూర్చొని ఉన్న అర్జున్ని తలపై మళ్ళీ రాడ్డుతో చచ్చే వరకు కొట్టి చంపేస్తాడు. ఇక తరువాత ఇద్దరు కలిసి ఆ 4 శవాలను ఆ తోటలోనే పూడ్చిపెడతారు. ఇంతటితో అంతా అయిపోయిందనుకుంటాడు లివిస్. కానీ కృష్ణన్ బామ్మర్ది వల్ల కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. సుశీల తమ్ముడు రోజ్ ఫోన్ చేసి తన అక్కతో మాట్లాడుతుండేవాడు. ఆ రోజు కూడా అతను కృష్ణన్కి ఫోన్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అక్క సుశీల్కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అక్క సుశీలకు కూడా ఫోన్ చేశాడు. కానీ ఎవ్వరూ ఫోన్ తీయట్లేదు. ఇక తన మేనకోడలైన హర్షకి కాల్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక జరగరాంది, ఏదో జరిగి ఉంటుందేమో అనే భయంతో అతను వెంటనే వాళ్ళ ఇంటికి వస్తాడు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. వాళ్ళు ఎటు వెళ్ళినా ఇతనికి చెప్పి వెళ్తారు. చెప్పలేదు కాబట్టి అసలు తాళం ఎందుకు వేసింది అని ఆ తాళాన్ని పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్తాడు.
అక్కడ అతి భయంకరంగా గేటుకి కొద్ది దూరంలోనే రక్తపు మరకలున్నాయి. ఆ డోర్లు దగ్గరకు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళి అంతా వెతికి చూశాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. దీంతో భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. అక్కడ నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఆ ఇంటి వాళ్ళందరూ కనిపించకపోవడం, అక్కడ రక్తపు మరకలు ఉండడం, ఫోన్లన్నీ రెస్పాన్స్ లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే చేశాడు. ఇక పోలీసులందరూ హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు. ఆ ఇంటికి కొద్ది దూరంలో ఏదో తవ్వి పూడ్చినట్టుగా కనిపిస్తుండడంతో అక్కడ తవ్వి తీయగా అందులో ఆ కుటుంబానికి సంబంధించిన నలుగురి శవాలుంటాయి. దీంతో వాటిని బయటకు తీసి పోస్ట్ మార్టం చేయించారు పోలీసులు. అయితే పోలీసులకు సుశీల వాళ్ళ తమ్మునికి ఎవ్వరిపైన అనుమానాలైతే లేవు. కానీ ఎవరో హత్య చేసే ఇక్కడ పూడ్చారు. కృష్ణన్ దగ్గర ఇంతకుముందు పనిచేసిన వ్యక్తి వేరే దగ్గర దందా మొదలు పెట్టాడని, అతన్ని అడిగితే కృష్ణన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో ఏవైనా విషయాలు తెలియవచ్చని కృష్ణన్ బంధువులు పోలీసులతో చెప్పారు. ఇక దీంతో పోలీసులు లివీస్ కోసం వేట మొదలు పెట్టగా అతడు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పోలీసులు పట్టువదలని విక్రమార్కుల వలె అతని ఫోన్ ట్యాప్ చేసి అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరికి మెసేజ్ చేశాడని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దాంట్లో అనీస్ పేరు కూడా బయటకు వస్తుంది. పోలీసులు లివీస్ కోసం గాలింపు ముమ్మరం చేస్తారు. అనీష్ మరియు లివీస్ కోసం ప్రకటనలు కూడా జారీ చేస్తారు. వేరే ఊర్లో మీరు చెప్పిన వ్యక్తి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాడని చెప్పి పోలీసులకు సమాచారం వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అనీష్ ఉంటాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నేను హత్య చేయలేదు కానీ అతనికి సహాయం చేశానని ఒప్పుకుంటాడు అనీష్. హత్య తర్వాత ఇద్దరం విడిపోయారని, వచ్చిన డబ్బు నగల్లో సరిసగం పంచుకున్నామని, జరిగిందంతా పూసగుచ్చినట్టు మొత్తం పోలీసులతో చెప్పాడు అనీష్. ఇక పోలీసులు లివీస్ ఫోటోలు ఆధారాలు సేకరించి గాలింపును ముమ్మరం చేయగా ఒకరోజు ఒక టీ స్టాల్ దగ్గర ముందున్న లివీస్ని పోలీసులు పట్టుకుంటారు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తన బ్లాక్ మ్యాజిక్ శక్తులను లాక్కొని తన దందా నడవకుండా చేసిన తన గురువైన కృష్ణన్ని, అతడి మొత్తం కుటుంబాన్ని తానే మర్డర్ చేసినట్టు ఒప్పుకుంటాడు లివీస్. లివీస్ చేసిన దారుణమైన పనికి సహాయం చేసినట్టు పోలీసులకు పూర్తి వివరాలు చెప్పి అప్రూవల్గా మారిపోయాడు అనీష్. అతి దారుణంగా నలుగురిని చంపిన ఆ ఇద్దరు ఇప్పుడు జైలులో ఊచులు లెక్క పెడుతూ చిప్పకూడు తింటున్నారు. చూశారుగా, పనిచేయడం చేతగాక పైసల కోసం మొదలుపెట్టిన ఒక బ్లాక్ మ్యాజిక్ దందా చివరికి నలుగురి మరణాలకు దారితీసింది, ఇద్దరు జైల్లో మగ్గడానికి కారణమయ్యింది. సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలతో తమ జీవితాలని నాశనం చేసుకునేవారు ఉన్నారు. అలాగే దుష్టశక్తుల మెప్పు కోసం పూజలు చేస్తున్నామని నమ్మించి నరబలులు చేసే నరహంతకులు కూడా ఉన్నారు. మ్యాజిక్ అందరినీ అలరించే ఒక మంచి ప్రోగ్రాం. మ్యాజిక్ జరుగుతుంటే దాన్ని చూసి ఆనందపడే పిల్లలున్నారు, పెద్దలున్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వయో భేదం లేకుండా ఎంజాయ్ చేసేటువంటి సమాజాన్ని చూస్తాం. కానీ ఆ మ్యాజిక్ని బ్లాక్ మ్యాజిక్గా మార్చుకొని తన అవసరాల కోసం, డబ్బుల కోసం ఎరవేసే మంత్రగాళ్ళ మధ్య బతుకుతున్నాం. మంత్రాలు లేవు, మాయలు లేవు అని చెప్పేటువంటి ఎన్నో సంస్థలు మన ముందున్నా, ఎంతోమంది జాగృతం చేస్తున్నా సరే అదే మాయలో పడి నిరంతరం మన జీవితాల్ని, మన కుటుంబాల్ని బలి చేసుకుంటున్నాం. ఆలోచించండి, ఎక్కడ బతుకుతున్నాం, ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం తెలుసుకోండి. రేపటి రోజున ఇలాంటి మూఢనమ్మకాలు కాదు, నిజమైన నమ్మకాలతో బతికే రోజు రావాలని హార్త్ తెలుగు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ఈ కథనాలను చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ జనాలను జాగృతం చేసే ఈ కార్యక్రమాన్ని హార్త్ తెలుగు క్రైమ్ స్టోరీస్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూనే ఉండండి. మరో కొత్త స్టోరీతో వచ్చే వారం కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హార్త్ తెలుగు.